పిఆర్సీ అరియర్స్కి సంబంధించి పద్దెనిమిది నెలల నగదు రూపం సంచలన నియం దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పీఆర్సీ గతంతో పోలిస్తే తిరోగమనంలో ఉందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏళ్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు సాంకేతికంగా ఈ పిఆర్సి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి అమలైన ఫిట్మెంట్ విషయంలో ఇరవై మూడు పాయింట్ రెండు తొమ్మిది అనేది ఉద్యోగులకు సంబంధించి తిరోగమనమని ఆయన పేర్కొన్నారు యాక్చువల్గా ఐఆర్ ఇరవై ఏడు శాతం ప్రకటించడం జరిగింది ఇరవై ఏడు శాతం శాతం కూడా జగన్ గారు సీఎం అయిన వెంటనే ప్రకటించడం జరిగింది దాని ద్వారానే ప్రజెంట్ అయితే జీతాలు అందుతున్నాయి కాకపోతే ఇప్పుడు పీఆర్సీ ఫిట్మెంట్ అనేది ఐఆర్ కంటే తగ్గడంతో సో ఖచ్చితంగా జీతాలు తగ్గుతాయని ఉద్యోగుల ఆందోళన అయితే చెందుతున్నారు అయితే గత పదవ పీఆర్సీ చూసుకున్నట్లయితే నలభై మూడు శాతం ఫిట్మెంట్ కేవలం పదకొండు నెలల కాలం నోషనాలు సాధించడం చరిత్రలో ఒక మంచి పరిణామం అన్నారు అయితే ఈ లెవెంత్ పిఆర్సికి సంబంధించి పద్దెనిమిది నెలలు మాత్రమే నగదు రూపంలో ఉంటుంది మిగిలిన కాలం ఏం చేస్తారో చూడాలన్నారు అయితే గతంతో పోల్చినా తెలంగాణతో పోల్చినా ఉద్యోగులకు తగిన న్యాయం జరగలేదన్నారు రిటైర్మెంట్కు సంబంధించి నాలుగవ తరగతి ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాల వయసు వరకు అవకాశం ఇవ్వాలని చాలా కాలంగా జేఏసీ డిమాండ్గా ఉందన్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం చేసిన అరవై రెండు సంవత్సరాల వయసు ప్రకటనలో రిటైర్ అయ్యే వారికి ఇవ్వాల్సిన రాయితీలు వాయిదా వేయడానికే చేసినట్టుగా ఉందన్నారు సో ఖచ్చితంగా ఇక్కడ పిఆర్సీకి సంబంధించి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నారండి ఖచ్చితంగా మాకు ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి ఐఆర్కి సమానంగా ఉండాలి లేకపోతే ఐఆర్ కంటే ఎక్కువ ఇవ్వాలి తప్ప తక్కువ ఇవ్వకూడదు అని చెప్పి ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యమపాటు అయితే పడుతున్నారు సో ఇదండి వాటి పిఆర్సీ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ